లక్ష్మి అమ్మా, ఎంత పని జరిగిందమ్మా, ఎంత పని జరిగిందమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి. మోహన్ బాబు, నా బిడ్డ నేనే చంపుకున్నాను బాబు, ఈ నీచుడు చంపపోయి నా బిడ్డ నేనే బలి తీసుకున్నాను బాబు, బలి తీసుకున్నాను బాబు. నా బిడ్డని చెరచిపోయాడనే కోపంతో వాడిని చంపపోయాను బాబు, కానీ నా చేతులతో నా బిడ్డని నేనే చంపుకున్నాను బాబు, చంపుకున్నాను. లేదు సంబయ్య, లక్ష్మి చావుకి కారణం నువ్వు కాదు, వీడు. తెలివిగా ఈ కేసు నా నెత్తిన వెయ్యాలని చూస్తున్నావా? ఈ అభాగ్యురాలి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేరా? కాళ్ళు పట్టిన చేతులతోనే కాటేయడానికి వచ్చావు, కాబట్టి లక్ష్మి ప్రాణాలు పోగొట్టుకుంది. నిన్ను పట్టి పోలీసులకు అప్పగిస్తాను. నా జోలికి వచ్చానంటే చంపేస్తాను. చాలురా, నిన్ను ఉరికంబం ఎక్కించడానికి నువ్వు వేసిన ఈ ఒక్క తప్పటడుగు చాలు. సాంబయ్య, లక్ష్మిని నువ్వు చంపలేదు, వీడే చంపాడు, వీడే చంపాడని పోలీసులకి నువ్వు చెప్పాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నిజంగానే మిమ్మల్ని చంపేస్తాను. లక్ష్మిని నేను చంపలేదు. నువ్వే చంపావు. లేదు, నువ్వే చంపావు. ఆగు, అడుగు ముందుకు వేశావంటే ఒక్క దెబ్బతో నరికేస్తాను. లక్ష్మిని నువ్వే చంపావు. లేదు, లక్ష్మిని నువ్వే చంపావు. లేదు, పట్టుకోండి, పట్టుకోండి, పడిపోతున్నాడు, పట్టుకోండి, పట్టుకోండి. అదిలేవంటే కాళ్ళు చేతాను. ఆగా, వీడు లక్ష్మిని చంపేశాడు. నేను చంపలేదు. ప్రాణాలు తీసేస్తాను బుకాయించామంటే. వీడి పోలీసులు కప్పు చెప్తాం. పట్టండి. అర్థమై ఇందులో నీ తప్పేమీ లేదు. వాళ్ళిద్దరూ కలిసి నా పాఠాన్ని నాకే అప్పజెప్పాలని చూస్తున్నారు. అయ్యా, ఈ వార్త ప్రాంతీయ వార్తలోకి రాకముందే మన అబ్బాయి గారిని విడిపించుకోవడం మంచిది. కథను తల్లకిందులు చేసేసి ప్రాంతీయ వార్తల నుంచి ఢిల్లీ వార్తలకు ఎక్కుతానయ్యా. రే రమేష్, నువ్వేం బాధపడక, నేను చూసుకుంటాను. గాయత్రి, అమాయకుణ్ణి జైలు పాలు చేస్తున్నావు కదూ అన్నావు కదా, నీ అడుగు జాడల్లోనే నడుద్దామని. దమ్ముంటే నాతో పంత తీర్చుకోవాలి, కానీ ఒక అమాయకుడిని ఇరికిస్తారా? ఒక కన్నెపిల్లని మానభంగం చేయబోయిన వెధవ అమాయకుడా? నోరు జాగ్రత్త, ముందు నీ వాళ్ళు జాగ్రత్త. మోహన్, సిద్ధేశ్వరరావు, నీ కొడుకు చేయని నేరానికి శిక్ష తప్పించుకోవాలనుకుంటే నువ్వు గతంలో చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. మామూలు శిక్ష కాదు, ఉరి శిక్ష. అప్పటి వరకు నీ కొడుకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉంటాడు. నా కొడుకును ఉరికంబాన్ని కాదు కదా, కనీసం కోర్టులో బోను కూడా ఎక్కనివ్వను. ఇవి హంస పలుకులు కావు, కంస ప్రతిజ్ఞ. పదమ్మా,